ఫ్రిడ్జ్లు, ఫిల్టర్లు, ప్యూరిఫైర్ల వాడకంతో మట్టి కుండలు కనుమరుగైపోతున్నాయి. మట్టి కుండలే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే మట్టి పాత్రలు పూర్తిగా కనబడకుండా పోతున్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజల్లో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనను దృష్టిలో పెట్టుకొని కుండలు, మట్టితో చేసిన వంట పాత్రలు, కార్పొరేట్ హోటల్లో ఉపయోగించే మట్టి పాత్రలను ఆధునిక పద్ధతుల్లో తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మట్టి పాత్రలకు మళ్లీ ప్రాణం పోసేందుకు సర్కార్ ఈ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తాండూర్ మండల అందస్తగిరిపేటలో తెలంగాణ రాష్ట్రీయ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుంభార్ సశక్తి కిరణ్ కార్యక్రమం, మట్టి పాత్రల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై T6 న్యూస్ స్పెషల్ స్టోరీ. ముప్పై 32 సంవత్సరాల నుంచి తిప్పే సారి మీద చేస్తున్నాము. ఇప్పుడు ఇది కరెంటు లేచినందుకు ఈ సారీలు తెచ్చుకొని చేస్తున్నాం పని. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే అది డబ్బా లెక్క చిన్న మార్పు పనికి వస్తుంది. అది పని చేయడానికి రాదనడం కాదు, కాకపోతే డిజైన్ మాల్ కానీ చిన్న చిన్న ప్రమిదలు అవి గురుగులు అటువంటివి చేయడానికి అది సెట్ అయింది. కావడం వల్ల మా కొద్దిగా మట్టి కుండలు సల్లనీళ్ళ కుండలకు కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. ఇది రాకుండా ఉంటే ఇది అందకపోవు జనాల రాష్ట్రానికంటే చేయడం. దాని నుంచి కొద్దిగా తీసుకొస్తున్నదని కొంతమంది విడిచిపెట్టడం జరిగింది పని. ఇప్పుడు ఏవైతే మేము చేయడం నేర్చుకున్నామో వాళ్ళమే చేస్తున్నాం విడిచిపెట్టిన పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకునే వాళ్ళకు కూడా జర గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మాకు ఆదుకోవాలి. ఇక్కడ మట్టి కుంట ఉంది మేము మట్టి తెచ్చుకోవడానికి, దాని నుంచి కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది, అడ్డగిస్తుర్రు, అవన్నీ మాకు చాలా కష్టాలే ఉన్నాయి. ఇక చేసుకోవడానికి గివ్వే ఇండ్లు మాకు ఇండ్ల నుంచి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ ఒక్క కుటుంబం ఈ ఒక్క ఇంటి లోపల 3 కుటుంబాలు సాగుతున్నాయి. మాకు జాగల నుంచి ఇబ్బంది అవుతుంది. చేసే వాళ్లకు ఎక్కడ అర్థం లేని పరిస్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మట్టి పాత్రలకు ఉన్నటువంటి విలువను పెంచే విధంగా ఈరోజు రకరకాల పాత్రలను తయారు చేసేందుకు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ స్వశక్తి కరణ్ కింద పెరుగుతాయి, ఆర్థికంగా బాగా బాగవుతారని చెప్పేసి
కోరుకుంటున్నాను. ఈ శిక్షణ కేంద్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి మరింత మంచి నేర్చుకుంటారా అని ఆశిస్తున్నాను. ఖాదీ విలేజ్ పరిశ్రమ కమిషన్ వారు ఈ కుమ్మరి కుండలు తయారు చేసుకోవడానికి మిషన్లు కొత్త మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 10 రోజుల ట్రైనింగ్ తోటి మామూలుగా పెద్ద మనుషులు తయారు చేసే కుండలే కాకుండా మేము వాటర్ బాటిళ్ళు, చాయ్ గ్లాసులు, అన్నం తినే ప్లేట్లు, కూర కుండలు, నీళ్ళ కుండలు అన్నీ కొత్త ఫినిషింగ్ స్మూత్ ఐటమ్ తోటి తయారు చేసేటట్లు మాకు ప్రభుత్వం వారు మిషన్లు ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు. అలాగే మట్టి ఓడపోతే మిషన్లు కూడా మాకు 2 మిషన్లు అందజేయడం కూడా జరిగింది వాళ్ళు. అలాగే ఈ ట్రైనింగ్ 10 రోజులు మంచిగా మనసు పెట్టి మంచిగా నేర్చుకోవాలి. మామూలు పెద్ద మనుషులే తయారు చేసిన కుండలే కాకుండా మేము కొత్త ఐటమ్స్ కూడా నేర్చుకొని తయారు చేసుకోగలమని మేము